అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ వచ్చేసి బోనాలు కదా, హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు. అండ్ ఇవాళ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్లో బోనాలు అనమాట. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళిన, మధ్యలో బోనాల టైంలో వెళ్ళలేదు, లైక్ నార్మల్ టైంలో వెళ్ళిన ఉండే అంతగా జస్ట్ దర్శనం కోసం అని చెప్పేసి. ఈరోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి 5:30 అట్లా లేచి 5:30 కల్లా రెడీ అయిపోయి అందరం స్టార్ట్ అయిపోయినామన్నమాట, నేను మా మమ్మీ అందరం కూడా. సో బోనాలు ఎట్లా జరుగుతాయి ఎట్లా అనేది చూద్దామని చెప్పేసి, దర్శనం కూడా కొంచెం ఎర్లీ వెళ్తే మాకు కూడా మంచి అవుతుందన్న ఒక థాట్ తోటి వెళ్తున్నాము. తర్వాత రెస్ట్ చాలా ఎక్కువ అయిపోతారు అందుకని చెప్పేసి మార్నింగ్ మేము స్టార్ట్ అయింది వచ్చేసి 6 or 5:30 అనుకుంటా, 5:30 స్టార్ట్ అయినాం. సో వెళ్తున్నాం, అక్కడ ఎట్లా ఉంది, అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయో ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు బోనాలు లైవ్లో చూడని వాళ్ళు చూడండి, చాలా 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 మంచి అయింది దర్శనం. అయితే దర్శనం లోపల నేను తీయలేదు, కానీ నాకు పాసిబిలిటీస్ అయినంత వరకు వ్లాగ్ తీయడానికి ట్రై చేసిన. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ వస్తున్నాయి వీడియోస్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్, బట్ మోస్ట్లీ రెగ్యులర్గా చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఎంత రెగ్యులర్గా అవుతుందో అంత రెగ్యులర్గా ట్రై చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయడానికి. చాలా వీడియోస్ ఉన్నాయి బట్ పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట, ఎడిట్ చేసేంత టైమ్ అది కొద్దిగా సెట్ అవ్వట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ యాక్టివ్గా ఉండడానికి. సో వీడియో కంటిన్యూ చేయండి. గవర్నమెంట్ ఫెసిలిటీస్ అవన్నీ అయితే బాగున్నాయి, అంటే కాకపోతే వాకింగ్ చాలా ఎక్కువ ఉంది. బోనంతో వచ్చే వాళ్ళందరికీ ఈజీ ఉందన్నమాట, డైరెక్ట్ టెంపుల్కి వే ఉంది. బట్ బోనంతో రాకుండా జస్ట్ దర్శనం కోసం వచ్చిన పబ్లిక్ అంతా కూడా రౌండ్ తిరుగుతూ వెనక నుంచి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. చాలా వాక్ చేసినాం, చాలా అంటే చాలా వాక్ చేసినాం. కార్ పార్కింగ్కే ప్రాబ్లం అయిందంటే కార్ పార్కింగ్ నుంచి టెంపుల్కి, ఇప్పుడు టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ లోపలికి చాలా వాక్ చేసినాం. చాలా వాక్ చేసినాక మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఆడికించి లైను, ఈ మధ్య మధ్యలో ఇలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా బాగుండే అసలు అట్మాస్ఫియర్. ఇది వచ్చేసి చూడండి, మొత్తం కూడా ఎర్లీ మార్నింగ్ కదా, అంత ఎక్కువ వెలుతురు లేదు, అట్లానే చీకటి లేదు. మీకు వెదర్ అంతా చూస్తే అందులోనూ చలి వర్షం అని, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, జనాలందరూ ఉన్నారు ఎట్లుంటుందో ఏమో అనుకున్నాం. బట్ ఇక్కడ టెంపుల్ కూడా చాలా మంచి డెకరేట్ చేసిర్రు, డెకరేషన్ అయితే అవసరమండి, చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఈ మార్నింగ్ 6 నుంచే జనాలకి ప్రసాదం అండ్ ఉప్మా అండ్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా చోట్లలో చేస్తున్నారు. ఎప్పుడైతే లైన్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచే చేస్తున్నారు. సో ఎవరైనా వెళ్ళినా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ వాష్రూమ్స్కి కానీ వాటర్కి కానీ దేంట్లో కూడా ప్రాబ్లం అయితే ఉండదు. లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మధ్య మధ్యలో వే ఉంది వెళ్ళి బయటికి వెళ్ళడానికి, చాలా బాగుంది అసలు. అండ్ డెకరేషన్ చూసినా ఎంత మంచిగా ఉందో, అరేంజ్మెంట్స్ కానీ గవర్నమెంట్ నుంచి. ఇక ఫ్లెక్సీస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కానీ ఫైన్, ఫ్లెక్సీస్ ఒకటే కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు. బట్ మిగతావన్నీ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. అండ్ దర్శనం చాలా బాగా అయింది, వర్త్ ఇట్. కాకపోతే మేము 6 వెళ్ళినామని చెప్పినాం కదా, 6 వరకు రీచ్ అయిపోయినామంటే 5:30 స్టార్ట్ అయినాం అనమాట. సో 6 వెళ్తే మాకు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయే వరకు 7:30 అయింది. 7:30 అంటే ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టిందండి దర్శనం అయితే. మధ్యలో వివిఐపీస్ అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని చెప్పేసి ఆపేసారు, బట్ ఫైన్, మంచిగా అయింది దర్శనం అయితే, మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే కాలేదు. మాయదా
డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ పోయింది, లైట్లు ఉండే కూడా లైట్లు పోయినాయండి. లైన్ లో ఉండడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి చెప్పండి చెప్పండి. తర్వాత చెప్పొద్దు, లైన్ లో ఉన్నప్పుడు లైన్ లోనే చెప్పండి చెప్పండి. లైన్ లో అమ్మవారు వెయిట్ దర్శనం కోసం చూస్తున్నాం. ఫీలింగ్ ఏంటి 2 గంటల ఫీలింగ్ అనేది మనం ఇంకా విఐపి దర్శనంలో ఉన్నాం. నార్మల్ దర్శనం మీరు విఐపి దర్శనంలోకి ఏ దారిలో దూరినా కూడా చెప్పండి చెప్పండి దర్శనం అవుతుందా లేదా మనకు ముఖ్యం కదా. గవర్నమెంట్ వాటర్ ప్యాకెట్లు ఇచ్చేది ఇంకా గవర్నమెంట్ వాటర్ ప్యాకెట్లు గవర్నమెంట్ గా సీఎం వచ్చిందంట. ఇప్పుడే దర్శనం అయిపోయింది సీఎం సీఎం అయిపోయింది మనం ఇంకొక గంట ఉండొచ్చు గొడవ అవుతున్నావు. సీఎం మధ్యలో వచ్చిందని చెప్పేసి కూడా లైన్ చాలాసేపు ఆపేసారు. ఆల్మోస్ట్ ఆల్ 3 అవర్స్ వేసుకోండి, బట్ చాలాసేపు నడిచినాం. మేము ఏంటంటే 2 లేన్స్ పెట్టారనమాట. సో మాకు ఇంకో లేన్ వీవీఐపీది ఖాళీ ఉందని అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తే జాయిన్ అయిపోయినాం. సో అట్లా కూడా కొంచెం త్వరగా అయింది కంపారిటివ్లీ, బట్ వర్త్ ఇట్ అండి. అంతే ఇంకా ఆ వెయిటింగ్కి దర్శనంకి చాలా ఓపిక అన్నీ ఉండాలి పిల్లలతోటి. బట్ చాలా బాగుంది డెకరేషన్ కానీ. బోనాలు అని చెప్పిన కదా, అది స్ట్రెయిట్ అవే స్ట్రెయిట్ అక్కడ నుంచి బోనాలు వచ్చేసి టెంపుల్కి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా పబ్లిక్ వచ్చే సెకండ్ వే. మంచి ఉంది, లోపల కూడా చాలా ఫెసిలిటీస్ పెట్టారు. ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేయలేం కానీ, బట్ చాలా 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 మంచి దర్శనం అయింది. ఎవరైనా వెళ్ళకపోతే రేపు వెళ్ళండి, 1 వీక్ వరకు చాలా ఉంటాయి. అమ్మ ఇంకా అమ్మవారికి ఈ 1 వీక్ మొత్తం కూడా మంచి మంచి పూజలు అందుకుంటుంది, రంగమెత్తుతుంది అని మంచి ఉంటారు. మంచి ఉంటుంది దర్శనం చేసుకోండి. అండ్ చూసిన బోనాలు ఎంత మంచి ఉన్నాయో, కానీ దాంతోపాటు చాలా 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 టఫ్. కొద్దిగా రెస్ట్ అప్పటికే 7:30 అవుతున్నాం, మస్తు మంది వచ్చిరండి. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.